ఎపిసోడ్ 3 ఫైనాన్షియల్ లిటరేచర్ గురించి మనం ఎందుకు చదువుకోవాలి అనే దాని గురించి మనం ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. 1990లో మైక్ ఫాదర్ తన బిజినెస్ని మైక్కి అప్పగించారు. మైక్ ఆ బిజినెస్ని తన ఫాదర్ కంటే కూడా చాలా బాగా వృద్ధిలోకి తెచ్చారు. 1994లో రాబర్ట్ రిటైర్ అయ్యారు. చిన్నప్పుడే మనం మొక్కకి నీళ్లు పోసి పెంచితే పెద్ద అయ్యే కొద్దీ మొక్క తన నీటిని తానే వెతుక్కుంది అన్నట్టు, అలానే మనం చిన్నప్పటి నుంచి సేవ్ చేస్తున్న మనీ కొంచెం కొంచెం పెరిగి కొన్ని రోజుల తర్వాత సేవ్ చేసిన డబ్బే మనకి తిరిగి సంపాదించి పెడుతుంది. చెట్టు పెరిగి పెద్దదయ్యాక మనకి ఫ్రూట్స్ ఎలా ఇస్తుందో, అలానే మనం సేవ్ చేసిన మనీ కూడా కొద్ది కాలానికి పెరిగి మనకి లాభాలు తెచ్చిపెడతాయి. చాలామంది రాబర్ట్ దగ్గరకు వచ్చి, డబ్బు ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మేము ధనవంతులు ఎలా అవ్వాలి అని చాలామంది అడిగేవారు. దానికి రాబర్ట్ ఒకటే ఆన్సర్ ఇచ్చేవాడు, మీరు ఫైనాన్షియల్ లిటరేచర్, ఎకానమిక్ లిటరేచర్ నేర్చుకోవాలి అని చెప్పేవాడు. వాళ్ళందరికీ ఈయనేంటి డబ్బు ఎలా సంపాదించాలంటే ఒకటే ఆన్సర్ చెప్తున్నాడు అని అనుకునేవాళ్ళు. రాబర్ట్ ఏం చెప్తున్నాడంటే, 1923లో ఉన్న రిచ్ పర్సన్స్ని చూడండి, ఒక 10 మెంబర్స్ని చూడండి. చాలామంది తమ 25వ ఏటనే డబ్బు మొత్తం కోల్పోయారు. బ్యాంకులకి అప్పు తిరిగి ఇచ్చే స్టేజ్లో కూడా కొంతమంది లేరు. చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1929లో గ్రేట్ డిప్రెషన్ టైంలో జరిగింది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో మీరు ఎంత డబ్బు సంపాదించారు అనేది కాదు, ఎంత డబ్బు సేవ్ చేశారు అనేదే ముఖ్యం. పెద్ద పెద్ద అథ్లీట్స్, లాటరీ తగిలిన వాళ్ళు అందరికీ వీటి గురించి అవగాహన లేక మనీ మొత్తం లూజ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఒకరు, వాళ్ళకి 29 ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్ళ డబ్బు అంతా కోల్పోతున్నారు. కారణం ఏంటంటే, ఇక్కడ ఎవరూ కూడా డబ్బు గురించి నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ అందరికీ రిచ్ అవ్వాలి అని ఉంది, కానీ డబ్బు గురించి నేర్చుకోవాలి అంటే చాలా బాధపడిపోతున్నారు. రిచ్ డాడ్ వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ రూల్ని నేర్పిస్తున్నారు. మొదటిగా, మీ దగ్గర ఉన్న సేవింగ్స్ ఎంత మరియు మీ దగ్గర ఉన్న అప్పు ఎంత, దాని గురించి మీరు తెలుసుకోవాలి అంటున్నారు. అంతేకాకుండా రిచ్ డాడ్ రాబర్ట్ని అన్నీ సింపుల్గా పెట్టుకోమని చెప్తున్నాడు. దానికి ఒక ఫార్ములా కూడా చెప్పాడు. ఆ ఫార్ములా ఏంటి అంటే, కీప్ ఇట్ సింపుల్ అండ్ స్టూపిడ్. దీని అర్థం ఏంటంటే, ఏదైనా సరే దాన్ని సింపుల్గా నేర్చుకో అని చెప్తున్నారు. మీరు ధనవంతులు అవ్వాలి అంటే నంబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని రిచ్ డాడ్ చెప్తున్నారు. ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు పోతుంది, దాన్నే క్యాష్ ఫ్లో అంటారు. మీరు సంపాదిస్తున్నప్పుడు ఖర్చు ఎంత, ఇన్కమ్ ఎంత మీకు ముందుగా తెలియాలి. మనకి సంపాదన అంటే ఏంటో తెలుసు, ఖర్చు అంటే ఏంటో కూడా తెలుసు. మనకి తెలియనిది ఏంటంటే ఆస్తి అంటే ఏంటి మరియు అప్పు అంటే ఏంటి అని మాత్రమే. రాబర్ట్ ప్రకారం మనకి ఎంత డబ్బు ఆదాయంగా వస్తుందో అది ఆస్తి అంటున్నారు. ఎంత అయితే మన చేతి నుండి డబ్బు వెళ్ళిపోతుందో అదే అప్పు అంటున్నారు. మనం ఒకసారి క్యాష్ ఫ్లో ప్యాటర్న్ని చూస్తే, అంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అనేది చూస్తే, ఒక పూర్ మ్యాన్ సంపాదిస్తున్న మనీ అతని ఖర్చులకి సరిపోతుంది అంటే అది ఆస్తిగా మిగలదు, అప్పుగా కూడా మిగలదు. అలాగే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని తీసుకుంటే వాళ్ళు సంపాదించిన దానిలో కొంత భాగం మాత్రమే ఆస్తి కింద వెళ్తుంది, మిగతాదంతా అప్పు కిందే వెళ్తుంది. మీరు ఒక రిచ్ మ్యాన్ని తీసుకుంటే వాళ్ళు సంపాదించిన మనీ మొత్తం ఆస్తి కిందనే వస్తుంది, అప్పు అసలు ఉండదు లేదా కొద్ది అప్పు మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఆదాయం ఎక్కువ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది, అందుకే వాళ్ళకి అప్పు అస్సలు ఉండదు. అసలు మనలో ఎవరు పూర్ క్లాస్, ఎవరు మిడిల్ క్లాస్, ఎవరు రిచ్ అనేది మీకు అర్థమైతే క్యాష్ ఫ్లో ప్యాటర్న్ కూడా మీకు అర్థమవుతుంది. మీకు క్యాష్ ఫ్లో ప్యాటర్న్ అర్థం అవుతున్నప్పుడే మీకు డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి అని అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ సంపాదించడం మొదలు పెడితే, అదేవిధంగా ఖర్చులు కూడా ఎక్కువ చేసుకుంటూ పోతే మీరు సంపాదించిన మనీకి వాల్యూ లేకుండా పోతుంది. మనకు తెలిసినంత వరకు ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద ట్యాక్స్ అనుకుంటాం, కానీ మనం కట్టే సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అన్నిటికంటే పెద్ద ట్యాక్స్. ఇందులో హౌస్ ట్యాక్స్ కూడా ఉంది. మీరు ఒక ఇల్లు కట్టించాక మీరు ఆ ఇంట్లో వస్తువులు కొనాలి అంటే డబ్బు సంపాదించాలి, అంటే మళ్ళీ మీరు ఈ జీవితం అనే రేస్లో పరిగెత్తాలి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కడైనా అప్పు తీసుకొని క్రెడిట్ కార్డు బిల్ పే చేస్తారు. మళ్ళీ ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అవసరం వస్తే వాడుకోవచ్చు అని మళ్ళీ క్రెడిట్ కార్డుని తీసుకెళ్తారు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనం ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటే మనం ఏం చేయాలి, ఆ ప్రాబ్లంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ అదే ప్రాబ్లంలో వెళ్ళి కూర్చుంటున్నాం. రాబర్ట్ ఫాదర్ మన రాబర్ట్కి 3 విషయాలు నేర్పించారు. ఏంటంటే, 1 స్వాడ్, 2 జ్వల్, 3 మిర్రర్. ఈ 3 ఉన్న శక్తి తెలుసుకోవాలి అని చెప్పారు. స్వాడ్ అంటే ఆయుధాలు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఆయుధాలుంటాయో వాళ్ళు గొప్ప. అలానే జ్వల్, ఎవరి దగ్గర అయితే ఎక్కువ బంగారం లేదా ఆస్తులు ఉంటాయో వాళ్లే గొప్ప.
ఈ రెండు విషయాల్లో అమెరికా చాలా గొప్ప దేశం. మూడవది మిర్రర్. మిర్రర్లో ఎవరు కనిపిస్తారు? మనమే. అంటే మన గురించి ముందు మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు రాబర్ట్ ఫాదర్. రాబర్ట్ మైక్ ఫాదర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నారు. నిజానికి రాబర్ట్ స్కూల్లో నేర్చుకున్న దానికన్నా రాబర్ట్ మైక్ ఫాదర్ దగ్గర నేర్చుకున్న విషయాలే ఎక్కువ ఉన్నాయి. ఎంత నాలెడ్జ్ అక్వైర్ చేశాడు అంటే, ఒకరోజు రాబర్ట్ తన ఫాదర్తోనే గొడవ పడ్డాడు. ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు అసెట్ కాదు, అప్పు అని. ఒక ఇంటిని మనం కొంటున్నప్పుడు మనం 3 థింగ్స్ని ఫేస్ చేయాలి. అవేంటంటే, మనం ఒక ఇల్లు కొనాలి అంటే 30 ఏళ్ల కోసం ఒక లోన్ తీసుకుంటాం. ఇంకో 30 ఏళ్ళు మనం ఆ డబ్బుని కట్టడానికి డబ్బు వెనుక పరిగెడుతూనే ఉంటాం. ఫస్ట్ థింగ్, మనం ఇక్కడ టైంని లూజ్ అవుతున్నాం. సెకండ్, డబ్బు. సేవ్ చేయాల్సిన డబ్బుని ఒక విషయం మీద ఖర్చు పెట్టి ఆ విషయాన్ని కూడా కోల్పోతున్నారు. మూడవది వచ్చేసి ఇంటెలిజెంట్. ఎలా లూజ్ అవుతున్నారు అంటే, 30 ఏళ్ళు కట్టవలసిన డబ్బు కోసం డబ్బు వెనుక పరిగెడుతూనే ఉన్నారు. ఈ టైంలో మీరు నేర్చుకోవాల్సిన విషయాలన్నీ లూజ్ అవుతున్నారు. ఇంకా చాలా మంది రిటైర్మెంట్ ప్లాన్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ వీటిలో ఎక్కువ చేయరు. వీళ్ళ దృష్టిలో మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే రిస్క్ ఎక్కువ అని, ఇల్లు కొంటే రిస్క్ తక్కువ అని ఆలోచిస్తారు. ప్రతి మనిషి తన జీవితంలో మూడింటి కోసం వర్క్ చేస్తున్నారు. అవేంటంటే, మీ రిటైర్మెంట్ ప్లాన్స్, ఇల్లు కొనుక్కోవడం కోసం, డబ్బు కోసం వేరే కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నారు. ఇంకోటి, గవర్నమెంట్ మీరు సంపాదించేది గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడానికి వర్క్ చేస్తున్నారు. ఇంకోటి, బ్యాంక్స్. బ్యాంక్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ వాడి వాటికి ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ మనం బ్యాంకుల కోసం పనిచేస్తున్నాం. ఎన్నిసార్లు చూసుకున్నా లోకంలో మనిషి ఈ మూడింటి కోసమే జీవితం అంతా వర్క్ చేయాలి అని రాబర్ట్ నాన్న చెప్తుండేవాడు. మలర్ వెల్త్కి ఒక డెఫినేషన్ చెప్పాడు. అదేంటి అంటే, ఇప్పటికిప్పుడు మీరు వర్క్ చేయడం ఆపేస్తే మీరు ఎన్ని రోజులు ఇంకొకరి సహాయం లేకుండా బతకగలరు అనేదే మీ వెల్త్ అని మలర్ చెప్తున్నారు. మన దగ్గర $1,000 ఉన్నాయనుకుంటే, మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చి $2,000 అని పెట్టుకుంటే, మీరు మీ ఎక్స్పెన్సెస్ని నెక్స్ట్ 5 మంత్స్ హ్యాండిల్ చేయొచ్చు. ఇది కాకుండా మీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, దాని నుండి ఎప్పుడు మీకు $2,000 వస్తుంది? అంటే మీరు చనిపోయే వరకు ధనవంతులు. సో మనం అసెట్స్ సంపాదించాలి అని చెప్తున్నారు రాబర్ట్. ఎపిసోడ్ 4. మీ ఆస్తిని ఇంక్రీజ్ చేసుకోవడం మొదలు పెట్టండి. మెక్డొనాల్డ్స్ ఓనర్ అయిన రే క్రోక్ 1974 యూనివర్సిటీ ఆఫ్ హాస్టన్లో స్పీచ్ ఇవ్వడానికి వెళ్లాడు. స్పీచ్ ముగిసిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఆయన దగ్గరకు వచ్చి ఒక బియర్ తాగొచ్చా అని అడిగాడు. రే దానికి ఒప్పుకున్నాడు. అందరూ కలిసి బియర్ తాగారు. స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్న రే ఆగి అక్కడున్న స్టూడెంట్స్తో, అసలు నేనేం బిజినెస్ చేస్తున్నా అనుకుంటున్నారు అని అడిగాడు. అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. మళ్ళీ కొద్దిసేపటికి రే అక్కడున్న స్టూడెంట్స్ని మళ్ళీ అడిగాడు, నేనేం బిజినెస్ చేస్తున్నా అని అనుకుంటున్నారు అని. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు, మీ గురించి, మీ బిజినెస్ గురించి అందరికీ తెలుసు, మీరు బర్గర్స్ బిజినెస్ చేస్తున్నారు అని చెప్పారు. వెంటనే రే బదులుగా, నేను చేస్తున్న బిజినెస్ బర్గర్స్ బిజినెస్ కాదు, నేను చేసింది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పాడు. నిజానికి రే చెప్పింది నిజమే. అతని దగ్గర ఉన్నంత ల్యాండ్ ఒక క్రిస్టియన్ చర్చెస్ దగ్గర కూడా ఉండదు. అది ఎలా సాధ్యం అంటే, వాళ్ళు ఫ్రాంచైజ్ ఓనర్స్తో ల్యాండ్ మీద డీల్ కుదుర్చుకునే వాళ్ళు. వాళ్ళు బర్గర్స్ అమ్మడమే కాదు, అక్కడ ల్యాండ్ కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో నేర్పించిన విషయం ఏంటంటే, మెక్డొనాల్డ్స్ మెయిన్గా చేస్తుంది రియల్ ఎస్టేట్ మాత్రమే, కానీ వాళ్ళ పేరు కోసం మాత్రమే ఈ మెక్డొనాల్డ్స్ అని స్టార్ట్ చేశారు అని కూడా చెప్పారు. రిచ్ డాడ్ రాబర్ట్కి నేర్పించిన ఒక లెసన్ గురించి మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. అదే మైండ్ యువర్ బిజినెస్. చాలామంది ఎందుకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నాం అంటే, మనం మన కోసం కాకుండా ఎదుటివారు మన గురించి ఏమనుకుంటారో అని, ఎదుటివారు మనల్ని కరెక్ట్గా ట్రీట్ చేయాలి అని వర్క్ చేస్తున్నాం. దీనివల్ల అందరూ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారు. మీరు ఎవరినైనా ఏం చేస్తున్నారు అని అడిగితే, నేను బ్యాంక్లో వర్క్ చేస్తున్నా లేదా స్టాక్ మార్కెట్లో వర్క్ చేస్తున్నా అని చెప్తారు. కానీ రిచ్ డాడ్ వాళ్ళని, అసలు మీరు బ్యాంక్లో ఏం చేస్తారు అని అడిగితే, వాళ్ళు నేను జస్ట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నా అని చెప్పేవారు. చాలామందికి బిజినెస్కి, జాబ్కి తేడా తెలీదు. జాబ్ అంటే మీ జీతం కోసం పనిచేస్తున్నారు, కానీ బిజినెస్ అంటే మీరు మీ అసెట్స్ని పెంచుకోవడానికి, డబ్బు సేవ్ చేసుకోవడానికి చేస్తారు. ఇంకో విషయం, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్గా డిప్రెస్ అయినప్పుడు మీకు మీరు చేస్తున్న వర్క్ ఏమంతగా యూజ్ అవ్వదు. అలానే మీరు బిజినెస్ చేసి సంపాదించిన మనీ మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనేదే మనం తెలుసుకోవాలి. ఒకానొక టైంలో లోన్ కోసం రాబర్ట్ బ్యాంకుకు వెళ్ళినప్పుడు, బ్యాంకు వాళ్ళు రాబర్ట్కి లోన్ ఇవ్వడానికి రాబర్ట్ దగ్గర ఆస్తులు లేవు అనుకొని లోన్ ఇవ్వలేదు.
అలా అని చెప్పి అసెట్స్ ఉంటే మంచిది అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, రాబర్ట్ దగ్గరికి ఎవరైనా వచ్చి మా దగ్గర 1 మిలియన్ విలువైన అసెట్స్ ఉన్నాయి అంటే రాబర్ట్ నవ్వుతారు. ఎందుకంటే ఆ 1 మిలియన్ అసెట్స్ని అమ్మితే గవర్నమెంట్ ట్యాక్స్ కింద చాలా మనీ కట్ అయిపోయి మీకు అసలు ఎగ్జాక్ట్ 1 మిలియన్ వాల్యూ రాదు. మనం బిజినెస్ చేయాలి అనేది రాబర్ట్ ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు బిజినెస్ చేశాక సంపాదించిన అసెట్స్ని ఇప్పుడు చెప్పబోయే 5 ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఉండాలి. అవి ఏంటి అంటే, 1 స్టాక్స్, 2 బ్యాండ్స్, 3 బిల్డింగ్స్ అండ్ ల్యాండ్స్, 4 మీ టాలెంట్, 5 మీకు డబ్బు సంపాదించే ఏదైనా కరెక్ట్ అంటున్నారు రాబర్ట్. రాబర్ట్ ఫాదర్ రాబర్ట్కి ఒక ముఖ్య విషయం చెప్పాడు. అదేంటంటే, ఏమైనా పర్లేదు కానీ మీకు నచ్చిన విషయం మాత్రమే చెయ్యాలి అని చెప్పాడు. అసలు మీకు నచ్చింది మీరు చేయకపోతే దానిలో మీరు రాణించలేరు అనేది రాబర్ట్ ఫాదర్ యొక్క పాలసీ. మీకు నచ్చిన పని చేస్తే దానిలో వచ్చే ఆదాయాన్ని కరెక్ట్గా సేవ్ చేస్తారు. ఎందుకంటే మనకు తెలుసు మనకు నచ్చిన పొజిషన్లో వెళ్ళడానికి మనం ఎంత కష్టపడతాం అనేది. రాబర్ట్ జాబ్ చేయడం మాత్రమే కాదు, ఈవినింగ్ ఇంటికి వచ్చాక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, బ్యాండ్స్ని మానిటర్ చేయడం, వాళ్ళకి ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చూసుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ ఇన్ని విషయాలు ఎలా మేనేజ్ చేశాడు అంటే, అతనికి ఈ విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అతను చాలా ఇంట్రెస్ట్గా పనిచేసేవాడు. ఒకవేళ తనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇవన్నీ స్టార్ట్ చేయడం అస్సలు అయ్యేది కాదు అని రాబర్ట్ చెప్తున్నాడు. 1 ఇయర్లో 10 కంపెనీలు స్టార్ట్ చేస్తే వాటిలో 9 కంపెనీలు నెక్స్ట్ 5 ఇయర్లో క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎంత పెద్ద బిజినెస్ చేసినా, ఎన్ని బిజినెస్లు చేసినా మీకు నచ్చిన పని మాత్రమే చేయాలి, లేకపోతే చాలా నష్టపోతున్నారు అని చెప్తున్నారు రాబర్ట్. మీరు సంపాదించిన డబ్బుని ఖర్చులకి కాకుండా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. అలా చేస్తే మీ అసెట్స్ డబుల్ అవుతాయి, అంటే మీ మనీ కూడా డబుల్ అవుతుంది అని రాబర్ట్ చెప్తున్నారు. రిచ్ పీపుల్ని మీరు గమనిస్తే వాళ్ళకి ఏదైనా డబ్బు చేతికి వస్తే వాళ్ళు అనవసరమైన ఖర్చులు చేయరు, దాన్ని వేరే అసెట్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఒక పూర్ పర్సన్ని తీసుకుంటే వాళ్ళకి డబ్బు రాగానే అవసరం లేని అన్ని వస్తువులు కొంటారు, కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం అస్సలు చేయరు. కొంతమంది చూడ్డానికి మాత్రమే రిచ్ పీపుల్గా ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర చాలా అప్పులుంటాయి. అలా అని అసలు రిచ్ పీపుల్ వస్తువులు కొనరు అని కాదు, కానీ వాళ్ళు ఏ వస్తువు కొనాలి అని ప్రయారిటీస్ సెట్ చేసుకుంటారు. ముందు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, దానిలో ప్రాఫిట్ వస్తేనే వాళ్ళకి నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు. రాబర్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్గా తన వైఫ్ని చూపిస్తారు. తన వైఫ్కి బెంజ్ కార్ కొనుక్కోవాలి అని ఇష్టం ఉండేది. దానికోసం వాళ్ళు సేవ్ చేసిన మనీ మొత్తం 4 ఇయర్స్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు. అక్కడ వచ్చిన లాభంతో వాళ్ళు కారు కొన్నారు తప్ప అప్పు చేసి కానీ లోన్ పెట్టి కానీ కారు కొనలేదు. ధనవంతులకు మాత్రమే తెలిసిన ఒక సీక్రెట్ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పబోతున్నాం. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ వినండి.